నెల్లూరు జిల్లా గూడూరులో ప్రేమోన్మాది వెంకటేష్ చేతిలో హత్యకు గురైన తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలని ఉపాధ్యాయుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ వద్ద ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారీగా ఉపాధ్యాయులు పాల్గొని ప్రేమోన్మాది వెంకటేష్ అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కనీసం ఆడపిల్లలు స్వేచ్ఛగా బయట తిరగలేని దుస్థితి సమాజంలో నెలకొనడం బాధాకరంగా ఉందని అన్నారు. ఇంతమంది ఉపాధ్యాయ మిత్రులు ఈరోజు పాఠశాలకు వెళ్ళి కూడా మరి వెళ్తున్నారా? ఎప్పుడైనా సరే ప్రతిఘటన అనేది న్యాయం తగ్గదనేటువంటి విషయాన్ని మనందరికీ ఉద్యమంలో పనిచేసి మనందరికీ తెలుసు. మనం ప్రతిసారి కూడా ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఇది చివరిది, దీంతోనే ఫినిష్ అవ్వాలనుకుంటాం, కానీ ప్రతిసారి కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో అయినా సరే నిందితుల్ని ఖచ్చితంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మహిళలు స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఉండే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నా పేరు జమీల, పీడీని చిల్మాంచేని హై స్కూలు. మా ఫ్రెండు సరిత వాళ్ళ అమ్మాయి, పట్టపగలు వాళ్ళ అమ్మాయికి ఇలాంటి సమస్య జరగడం అనేది ఎలాంటి అమ్మాయికైనా ఇబ్బంది కాబట్టి ఇలాంటి సమస్య మళ్ళీ ఎవరికి ఎలాంటి అమ్మాయికి రాకూడదని, అమ్మాయిలు చక్కగా భవిష్యత్తులో బయట తిరగాలని, స్వేచ్ఛగా ఆ తప్పు చేసిన పిల్లవాడికి శిక్ష పడాలని నా యొక్క ఉద్దేశం. మేమందరం, మేము టీచర్స్ అందరం కూడా కోరుకుంటున్నాము ఆ అబ్బాయికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. నా పేరు సునీత, నేను టీచర్ని. దిశ యాప్ అంటే మాకు దిశ ఎక్కువ అయిపోయింది. దిశ యాప్లో జరుగుతున్నాయండి. ఈ దిశ యాప్ అన్నది బయటికి వచ్చిన తర్వాత దిశ యాప్, కనీసం ఇంట్లో ఉండి అమ్మాయిని చంపేశారంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మగపిల్లలకు ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ లేదు. పిల్లలు జరుగుతూ ఉన్న కేసులు పిల్లలకు తెలియట్లా, ఆ కేసు జరిగితే చచ్చిపోతాం, దాని వచ్చేటువంటి ఇది ఎవరు చెప్పట్లా. ఆన్లైన్లు పెడుతున్నారు, ఆన్లైన్ కన్నా మా కాలంలో చందమామ కథలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఒక మానవత్వం అనేది పిల్లల్లో ఉండేది, భయం భక్తి. ఇప్పుడు పాటల్లో కూడా పోవే రావే అంటే స్త్రీలకు ఎక్కడ గౌరవం వస్తుంది? ఈ గౌరవం లేనందువల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. తల్లిదండ్రులు మగపిల్లలు పుడితే ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, అట్టండి ఇట్టండి. అదే మగపిల్లకి చెప్పట్లా, వాడు ఎన్నైనా చూడొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఈ విధంగా అటువంటి చుట్టూ ఉన్న వాతావరణంలో పిల్లలు చెడిపోయి ఈరోజు అంత ధైర్యంగా వాడు పట్ట పగలు ఒక టీచర్లు బిడ్డల్ని ఇంట్లో పోయి ఒక 3 నిమిషాలు చంపగలిగాడంటే ఎక్కడ ఒక పొరపాటు జరుగుతుంది? యాప్ల వలన, లేకపోతే తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ టీచర్లు ప్రతి ఒక్కరికి దీని బాధ్యత ఉంది సార్. ఒక్కరే నేను చెప్పట్లేదు, అందరూ తీసుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డకి పిల్లలకి మానవత నీతి కథలు చెప్పాలి. అవి చెప్పకుండా వాళ్ళు ఇష్టానుసారి చేతులకు సెల్ ఫోన్లు ఇచ్చేసేసి వాళ్ళు చెడిపోవడానికి కారణమవుతుంది. ఇలాంటి వల్లనే ఈరోజు జరిగింది అమ్మాయి. ఇప్పుడు ఇవన్నీ జరిగినా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఎవరు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.